జనతా పార్టీ యొక్క సిద్ధాంతాల పట్ల మా ఊరి గ్రామ యువకులు ఆకర్షితులై వారి అద్వర్యము లోపల భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలను అనుసరించడానికి ముందుకు రావడం జరుగుతుంది। వారిని కండవ పట్టి భారతీయ జనతా పార్టీ యొక్క మూలాలను వివరించవలసిందిగా వారికి అభినందనలు తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాను। भारतीय जनता पार्टी जगित्याल शासन सभा निजर्ग अभ्यर्थि श्री मुरिगंट वेंकट रेड्डी गारी नायकत्व में आध्र्यन कल्लपल्ली ग्राम में भारी एत्तुन कार्यकर्ता भारतीय जनता पार्टी में चेरडं जरुगुतुंदि। मोट्टमोदटिगा यंग स्टार यूथ नुंचि यनगंटि सतीश సిద్ధాంతానికి ఆకర్షితులై నరేంద్ర మోడీ గారి పరిపాలన పట్ల విశ్వాసంతో ఈరోజు కల్లపల్లి గ్రామంలో యువత భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది। అందరూ కూడా భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ తరపున వారందరి కూడా పార్టీలోకి నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను। ఈ రోజు మరేదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి వర్ధంతి, వారు పరమ పదించిన రోజు ఈరోజు। भारतीय जनता पार्टी मरी ये दीन दयाल उपाध्याय गार निर्वचित सिद्धांत अंत्योदय सिद्धांत एकात्मता मानवतावाद सिद्धांत ये अट्टड़क उठी बड़ बलह वर्ग प्रभुत् अच्छे मरी पथकाल वालू चेरम कोसमने మరి అంతోదయ సిద్ధాంతం ద్వారా వారు చాటి చెప్పడం జరిగింది। మరి దాని ఫలితంగానే ఈ రోజు వారేదైతే నిర్వచించినటువంటి సిద్ధాంతం ప్రకారము ఈ రోజు అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలు పనిచేశారు। మనం ఈ భారతీయ జనతా పార్టీని ఈ రోజు దేశంలో అతిపెద్ద పార్టీగా నిలుపుకున్నామంటే మనకు ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి అని చెప్పి సందర్భం నేను చెప్తా ఉన్నాను। ఏదైతే మరి ఈ సిద్ధాంతం పార్టీకి ఒక చరిత్ర ఉంది, ఒక సిద్ధాంతం ఉంది। గుడ్డిగా పనిచేసేటువంటి పార్టీ కాదు మనది। మరి ఇటువంటి సిద్ధాంతం కోసం అనేక మంది త్యాగం చేశారు, లక్షలాది మంది కార్యకర్తలు అన్ని తమ అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చారు, ప్రాణాలను కూడా ఇచ్చేసి మరి ఈరోజు పార్టీలో మనం కేంద్రంలో అధికారంలో ఉన్నామంటే మరి ఈ లక్షలాది మంది కార్యకర్తల ప్రాణ త్యాగం ఫలితమే ఈరోజు మనం అధికారంలో ఉన్నాం। మరి జగిత్యాల గడ్డ మీద కూడా జాతీయవాద సిద్ధాంతం కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తీసుకున్నటువంటి ఆలోచన విధానం కోసం పనిచేసి మరి తమ సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు ఎంతమంది, మరి అందులో జగిత్యాల గడ్డ మీద తమ ప్రాణాలను అర్పించినటువంటి రామన్న గోపన్న జిత్తన్నలు ఏదైతే జాతీయవాద సిద్ధాంతం కోసం మాత్రోడి భారత బాత ఒడిలో మరి మరణించినటువంటి గడ్డ ఇది। మరి అనేక సంవత్సరాలు మనం పోరాటం చేశాం,
పార్టీ ప్రారంభమైనప్పుడు కేవలం రెండు సీట్లే గెలిచినటువంటి దశలో కూడా కార్యకర్తలు నిరాశ పడలేదు. మరి మన జగిత్యాలలో గత 40 సంవత్సరాలు అన్న జితేందర్ రెడ్డి పోట్లాడుతున్నట్టు ఆ రోజు నుండి ఏదైతే పార్టీ ప్రారంభమైందో ఆ రోజు నుండి కూడా పార్టీ కోసం కృషి చేశారంటే మరి ఈ రోజు కూడా మనం పని చేస్తూ ఉన్నాం. పార్టీ గెలవడం కోసం, పార్టీ అధికారంలో రావడం, పార్టీ సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు, ఎంతో మంది కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. మనకు 40 సంవత్సరాల నుండి ఇక్కడ అధికారం రాలే, కానీ ఎవరు నిరాశ పడట్లే, పోరాటం చేస్తూ ఉన్నారు. అందుకే కార్యకర్తల, పార్టీ కార్యకర్తల బలమే మనకు ముఖ్యం. భారతీయ జనతా పార్టీ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మనకు ఒక ప్రధానమంత్రి బలమైనటువంటి శక్తివంతుడైనటువంటి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి అనేక సంస్కరణలు దేశంలో మనం అధికారానికి వచ్చిన తర్వాత అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చాం. ఒకప్పుడు పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు భారతదేశంలో మరి ఎక్కడ బాంబులు వేస్తారో, హైదరాబాద్లో వేధిస్తారో, బాంబేలో వేధిస్తారో తెలియనటువంటి పరిస్థితి మనకు ఉండేది. ఈరోజు పాకిస్తాన్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నారో ఈరోజు ఇండియాని నుంచి, భారతదేశాన్ని నుంచి భయపడతా ఉన్నారు. ఏ రోజైతే మరి సర్జికల్ స్ట్రైక్ మానేది ఏ రోజు జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా భయంతో రాత్రి నిద్ర లేనటువంటి రాత్రిని గడుపుతున్నారు. దీనికి మనం బలమైన నాయకత్వం కాదు. ఇటువంటి అనేక మంది బలమైన నాయకులను తయారు చేసినట్టు సత్తా ఉన్నట్టు పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఇటువంటి పార్టీలో మీరందరూ కూడా ఈరోజు సభ్యులుగా చేరడం చాలా సంతోషకరం. భారతీయ జనతా పార్టీలో మీలాగే కండవ కప్పుకొని కింది స్థాయి నుండి అత్యున్నతమైన స్థాయికి ఎదగలిగే అవకాశం ఒక్క భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. ఏ పార్టీలో కూడా సాధ్యం కాదనే విషయాన్ని నేను మీ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ అందరినీ కూడా మరి జగిత్యాల మరి వచ్చే ఎన్నికల పోరాటం కోసం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మనము మీరందరూ కూడా ఈ పార్టీలో చేరారు. మరి మీరందరూ కూడా మాతో కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి మనం ఎన్నో సంవత్సరాల నుండి కలలు కన్నాం. దాదాపు 500 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత మనకు రామ జన్మభూమిలో రామాలయం కట్టుకునేటువంటి అవకాశం మనకు దక్కింది. మరి గత 5-6 తరాల నుండి వాళ్ళకు దక్కినటువంటి అవకాశం మనకు దక్కింది. అందుకే మనందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ఇది గుడి కట్టే అవకాశాన్ని ఏ ఒక్కరికి సొంతం కాకుండా మరి ప్రతి ఒక్కరు కూడా రామ మందిర నిర్మాణంలో భాగస్వామం కావాలనే ఉద్దేశంతో శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరిని కలవాలి. ప్రతి ఒక్కరి దగ్గర వారిని భాగస్వామ్యం చేసే ప్రక్రియ పూర్తి చేయాల్సిందే మీ అందరి కార్యకర్తలను కోరుకుంటూ జై హింద్, జై శ్రీరామ్. భారత్ మాతా, భారత్ మాతా, భారత్ మాతా.